తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారములు. మా ఈ తొలి ప్రయత్నం గాయం 2 అఖండ విజయం సాధించి అన్ని ప్రదేశాల నుంచి మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. నిన్న దాదాపుగా సగం ఏరియాల్లో మంచి వానలు ఉన్నప్పటికీ జగపతి బాబు చరిత్రలో పెట్టనని థియేటర్లో మేము ప్రొజెక్ట్ చేసినా కూడా మాకు మంచి ఫీడ్బ్యాక్, మంచి కలెక్షన్స్ తోటి ప్రేక్షకుల నుంచి మంచి కాల్స్, అప్లాజులు వస్తున్నాయి. ఇలానే మమ్మల్ని మీరు అందరూ ఇంకా ముందు కూడా ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాం. అండ్ మాకు వచ్చే ఫోన్ కాల్స్తో కోట శ్రీనివాసరావు గారి యాక్షన్ చాలా హైలైట్గా చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు. అదేవిధంగా జగపతి బాబు గారు 15 సంవత్సరాల క్రితం ఎంత ఎనర్జీగా చేశారో ఇప్పుడు కూడా అలానే చేశారని చెప్పి మాకు మంచి అప్లాజులు వస్తున్నాయి. ఇళయరాజా గారి మ్యూజిక్ ఒక సెట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు గాయం సీక్వెల్కి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుందని చెప్పి చెప్పారు. పాటలన్నీ చాలా బాగున్నాయండి. థియేటర్లో నుంచి ఎవరు బయటికి వెళ్తున్న రిపోర్ట్ అయితే లేదు. రీ రికార్డింగ్ చాలా చక్కగా వచ్చింది. ప్రేక్షకుడిని బయటికి కదలనీయకుండా 2 గంటల 10 నిమిషాలు నెక్స్ట్ సీన్లో ఏం జరుగుతుందో తెలియకుండా కట్టిపడేసింది. వస్తున్నాయండి. ఇంకా గాయం ఫస్ట్ సినిమా చూసి దాన్ని ఇంకా వాళ్ళ మైండ్లో నుంచి తీసేయలేని వాళ్ళు కంపారిజన్ చేస్తున్నారు. బట్ యంగ్ జనరేషన్ అంతా ఆ గాయం ఫస్ట్ది కంపారిజన్ అయితే లేదు. ఈ సినిమా చూసినా కూడా మొత్తం అండర్స్టాండింగ్ చేసుకోగలిగిన రీతిలో ఉంది సినిమా. అంటే ఒకవేళ ఎవరికైనా కొంచెం గాయం అనేది పాతది ఎలా ఉంది అనేది తెలియకపోతే చిన్న చిన్న ఐడియాతో ఓవరాల్ స్టోరీ చెప్పడం గురించి ఇది ఇవ్వడం జరిగింది. గాయం క్లిప్పింగ్స్ చక్కటి హౌస్ వైఫ్, ఏ పగలు ప్రతీకారాలు ఇటువంటి ఏమీ లేకుండా చక్కగా తన కుటుంబం తన సంతోషంతో గడపాలనుకునే స్త్రీ క్యారెక్టర్లో చాలా చక్కగా నటించింది. తన గ్లామర్ కూడా సినిమా విజయానికి తోడ్పడింది అని చెప్పక తప్పదు. కోట ప్రసాద్ గారు మా సినిమానే లాస్ట్ సినిమా అవ్వటం, ఈ సినిమాలో చాలా చక్కగా నటించి మంచి మంచి అవకాశాలు వస్తున్న తరుణంలో ఈ సినిమా లాస్ట్ సినిమా అవ్వటం, ఈ సినిమా మధ్యలో మా షూటింగ్ అంతా అయిపోయింది అనుకోండి, అయిపోయినాక ఆయన పరమపదించటం ఒక దురదృష్టకరం. కంట్రావర్షన్ ఏమి లేదండి. ఇప్పటివరకు మాకు వచ్చినన్ని అప్లాజులు వచ్చినాయి కానీ కంట్రావర్షియల్గా ఎక్కడ చూపించింది కూడా లేదు. ఎవరూ దాన్ని కామెంట్ చేసే విధంగా లేదు. సినిమా ప్రజెంట్ పొలిటికల్ సినారియోని చూపించడమే జరిగింది. వాడుకుంటున్నారు అంటే కొంతమంది అటువైపు ఇన్క్లైన్ అయిపోతున్నారు అనే దాని గురించి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఎందుకంటే ఇవాళ జరుగుతున్న దానికి నిలువుటెత్తు అద్దంలాగా ప్రతిబింబిస్తుంది సినిమాలో. దాన్ని చక్కగా చిత్రీకరించారని, టెక్నికల్గా చాలా కెమెరామెన్ చాలా బాగా వర్క్ చేశారని చెప్పి, డైరెక్షన్ టేకింగ్ చాలా బాగుందని చెప్పి మాకు కాల్స్ వస్తాయి. ఓపెనింగ్స్ విషయం చెప్పాలంటే జగపతి బాబు గారికి చరిత్రలో లేనంత మంచి కలెక్షన్స్ వచ్చినాయండి. నెంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా మోర్ దాన్ 230-240 థియేటర్స్ వరకు స్క్రీనింగ్ జరిగింది నిన్న. చాలా మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి. ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. లేడీస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఇంకా ఇవాళ రేపు కలెక్షన్స్ ఇంకా బాగుంటాయని చెప్పి ఆశిస్తున్నాం. మరొకసారి తెలుగు ప్రేక్షకులందరికీ కర్త క్రియేషన్స్ తరఫున నిర్మాతగా మా ఈ తొలి ప్రయత్నాన్ని ఎంతో విజయవంతం చేసి ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞతలు.